हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అంతా? ఈ రోజు స్పెషల్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్న పర్దా బిర్యానీ। ఇది చికెన్ తో మటన్ తో అలాగే వెజ్ కూడా చేస్తారండి। నేను మాత్రం ఈ రోజు చికెన్ పర్దా బిర్యానీ చేస్తున్నాను। దీన్నే పోట్లీ బిర్యానీ కూడా అంటారు। ఇది చేయడం కొంచెం ప్రాసెస్ ఎక్కువే, బట్ చేశాక అరోమా మాత్రం మన ఇంటి వరకే కాదండి, చుట్టుపక్కన ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి అడుగుతారు ఏంటి స్పెషల్ ఈ రోజు అని, అంత బాగా ఉంటుంది దీని అరోమా। ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ లోకి వెళ్దాం। ముందుగా దీనికోసం ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకోవాలి। దానికోసం జీలకర్ర, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, చిన్న ఇలాయచి, పెద్ద ఇలాయచి, సాజీరా, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇవన్నీ వేసి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను। అలాగే 5-6 కాజు, 5-6 బాదం కలిపి వేడి నీళ్ళలో నానబెట్టి పేస్ట్లా చేసి పెట్టుకున్నాను। ఇంకా 1/2 కప్ పెరుగు తీసుకుంటున్నాను। ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని దాన్ని బాగా నీట్గా కడిగి ఇందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, అంటే మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోండి। అలాగే కాజు బాదం పేస్ట్, ఇంకా పెరుగు కూడా వేయాలి। ఇవన్నీ వేశాక కొంచెం పుదీనా, కొత్తిమీర, సగం ముక్క నిమ్మరసం పిండి, ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి। ఇవన్నీ కలిపి 1/2 అవర్ ఖచ్చితంగా దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి। టైం ఉంటే 2-3 గంటలు పెట్టినా ఇంకా బాగా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది చికెన్। టైం లేని వాళ్ళు 1/2 అవర్ మాత్రం కంపల్సరీ మ్యారినేట్ చేసి పెట్టాలి। అలాగే 2 కప్స్ రైస్ తీసుకొని కడిగి ఇది కూడా 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి। ఇప్పుడు 1 గిన్నెలో 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను। అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను। అలాగే మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది 1/2 టీ స్పూన్ వేసి కొంచెం ఆయిల్, అంటే 2-3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి ఇది। ఇప్పుడు ఈ గోధుమ పిండి ముద్దకి కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం। హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనము బ్రౌన్ ఆనియన్, అంటే ఫ్రైడ్ ఆనియన్ రెడీ చేసుకుందామండి। దానికోసం కొంచెం ఆయిల్, 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నవి వేసి బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా కలర్ మారి బ్రౌన్ కలర్ అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం, ఇవి ఫ్రైడ్ ఆనియన్ ఫైనల్గా వాడడం కోసం। ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఇంకా ఆయిల్ వేసి చికెన్ కర్రీ చేసుకుందాము। మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకుందాం। మళ్ళీ మనం చికెన్లో ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ మనము మ్యారినేషన్లోనే వేసాము కాబట్టి ఇంకా చికెన్లో ఏం వేయాల్సింది లేదు। జస్ట్ ఇది ఈ గ్రేవీ అంతా ఎవాపరేట్ అయ్యి చికెన్ బాగా ఉడికితే సరిపోతుంది। ఇది ఉడికేలోపు మనము రైస్ ప్రిపేర్ చేసుకుందాం। దానికోసం స్టవ్ పైన గిన్నె పెట్టి 6 కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను, అంటే 2 కప్స్ రైస్ తీసుకున్నాం కదా, దానికి 6 కప్స్ వరకు వాటర్ తీసుకొని హోల్ గరం మసాలా, అంటే బగారా ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పత్తర్పూల్, సాజీరా వేస్తున్నాను। అలాగే 3-4 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను, మనము గంజి వంపుతాం కదా అందుకనే ఉప్పు కాస్త ఎక్కువే పడుతుంది। ఉప్పు వేశాక పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి, ఇంకా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేయాలండి, అంటే అన్నం పొడి పొడిగా రావడం కోసం। అలాగే రెడీ చేసి పెట్టుకున్న మసాలా కొంచెం జస్ట్ లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేస్తే మళ్ళీ రైస్ కలర్ మారిపోతుంది। తర్వాత 1/2 ముక్క నిమ్మరసం పిండాలి। ఇవన్నీ వేశాక నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే మనము 1/2 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలి, నీళ్లు మాత్రం మరుగుతున్నప్పుడే వేయాలండి రైస్,
రైస్ వేశాక దీన్ని 90% వరకు ఉడికించుకోవాలి రైస్. అంటే ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది, ఇంకా జస్ట్ ఒక 2-3 మినిట్స్ అయితే చాలు ఉడుకుతుంది అనే టైం వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం చికెన్ చెక్ చేసుకుందాం. చికెన్ కూడా బాగా ఉడికిందండి, గ్రేవీ అంతా ఎవాపరేట్ అయిపోయింది చూసారు కదా. ముక్క కూడా బాగా ఉడికింది చూడండి, ఇలా స్పూన్తో కట్ చేస్తుంటే కట్ అయింది, సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. చికెన్ కర్రీ రైస్ చెక్ చేసుకుందాం ఒకసారి. రైస్ కూడా బాగా ఉడికిపోయింది చూడండి, 90% వరకు ఉడికించుకోవాలి. ఇలా 90% ఉడికాక దీన్ని గంజి వంపేసి ఒక జల్లీలోకి కానీ లేదా ఏదైనా వెడల్పుగా ఉన్న ప్లేట్లో కానీ తీసుకోవాలి రైస్. ఇప్పుడు మనకు రైస్ చికెన్ రెండు రెడీ అయ్యాయి. కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని పొడి పిండి చల్లుకొని ఇప్పుడు రోటీలా తాల్చుకోవాలి. మరీ పలచగా కాకుండా కాస్త మందంగానే రోటీ చేసుకోవాలండి. కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి అంటే మనము ఏ ప్యాన్లో అయితే బిర్యానీ చేసుకుంటామో ఆ ప్యాన్ అన్ని వైపులా కవర్ చేసి అంత పెద్దగా ఉండాలి రోటీ. ఇలా రోటీ చేసుకున్నాక మనము బిర్యానీ చేసుకునే ప్యాన్ తీసుకొని దానికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి కొంచెం నల్ల నువ్వులు వేస్తున్నాను కింద అడుగులో. వేశాక ఈ రోటీ ప్యాన్లో మధ్యలో సెంటర్లో పెట్టి అంటే అన్ని వైపులా ఈక్వల్గా మనకు రోటీ వచ్చేలా పెట్టుకున్నాక దీంట్లో రెడీ చేసి పెట్టిన చికెన్ కర్రీ ఇంకా రైస్ ఉన్నాయి కదా, అవి లేయర్స్లా వేసుకోవాలి. అంటే కొంచెం చికెన్ తర్వాత దానిపైన కాస్త రైస్ అంటే హాఫ్ హాఫ్. ఇలా వేశాక పైనుండి ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఇంకా కాస్త నెయ్యి, ఇంకా ఫుడ్ కలర్ కలిపిన నీళ్ళు. ఫుడ్ కలర్ కలిపిన నీళ్ళు ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయండి. అలాగే ఈ చికెన్ రైస్ ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీ చేసుకుంటే జస్ట్ ఒకటే లేయర్ అంటే చికెన్ వేసి పైనుండి రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఎన్ని లేయర్స్ వేసినా ఫైనల్గా మాత్రము కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, కొంచెము నెయ్యి, ఇంకా కొంచెం ఫుడ్ కలర్ కలిపిన వాటర్ వేసి ఈ రోటీతో అన్ని వైపులా బాగా సీల్ చేయాలి. ఎక్కడికి అరోమా బయటికి పోకుండా అన్ని వైపులా ఇలా బాగా సీల్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి హై ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించాక పైనుండి మళ్ళీ ఒక పెనం ఏదైనా పెట్టి, ఆయిల్ అప్లై చేసిన పెనం పెట్టి ఉల్టా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక మళ్ళీ లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఇంకొక వైపు కూడా కాలినాక దీన్ని వేరే ఒక ప్లేట్లోకి తీసుకుంటే పర్దా బిర్యానీ రెడీ అవుతుంది. ఇది రెడీ అయ్యే అంతసేపు పెద్దగా ఏం మనకు అరోమా తెలియదండి. వన్స్ ఇలా కట్ చేయగానే దీని స్మెల్ అనేది, మనం వేసిన స్పైసెస్ ఆ స్మెల్ అన అంతా బయటకు వస్తుంది, చాలా బాగుంటుంది. కొంచెం ప్రాసెస్ పెద్దగానే ఉంటుంది బట్ చేసుకున్నాక ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెడితే షాక్ అవుతారండి, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అడిగేలా ఉంటుంది దీనిలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోదు. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగానే మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.